బెంగళూరు రేవు పార్టీ అంశంలో యాక్ట్రెస్ హేమాకు బెంగళూరు పోలీసులు నోటీసులు అయితే జారీ చేశారు ఈరోజు అంటే మే ఇరవై ఏడో తారీఖున విచారణకి హాజరు కావాలని నోటీసులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది అయితే తాజాగా హేమ ఒక వీడియోనైతే విడుదల చేశారు ఎప్పుడైతే రేవు పార్టీలో హేమ పార్టిసిపేట్ చేశారు అనే వార్తలు వచ్చినప్పటి నుంచి కూడా వరుసగా వీడియోలను అయితే రిలీజ్ చేస్తున్నారు తొలుత ఫస్ట్ వీడియో నేను రేవు పార్టీలో లేను నేను హైదరాబాద్లో రిసార్ట్లో ఉన్నానని చెప్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు హేమ అయితే ఆ వీడియో ఏదైతే రేవు పార్టీ జరిగిందో ఏదైతే రేవు పార్టీ ఫామ్ హౌస్లో జరిగిందో అదే ఫామ్ హౌస్ నుంచి హేమ రికార్డ్ చేశారని తర్వాత పోలీసులు నిర్ధారించారు దాని తర్వాత హేమ బిర్యానీ వండుతూ ఒక వీడియోనైతే రికార్డ్ చేయడం జరిగింది తను హైదరాబాద్లోనే ఉన్నానంటూ చెప్పే విధంగా ఇండికేట్ చేసే విధంగా ఒక వీడియోనైతే విడుదల చేయడం జరిగింది తాజాగా ఒక వీడియోని విడుదల చేశారు ఈరోజు అంటే మే ఇరవై ఏడో తారీఖున హేమాని పోలీసులు అయితే విచారణకు హాజరు కావాలని స్పష్టంగా నోటీసులు జారీ చేశారు అయితే బెంగళూరు పోలీసులకు హేమ ఒక లేఖ అయితే రాశారు తను తీవ్రమైన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నానని ప్రస్తుతం విచారణకు హాజరయ్యే పరిస్థితుల్లో లేనని హేమ ఆ లేఖలో పేర్కొనడం జరిగింది అయితే పోలీసులు ఈ లేఖను పరిగణలోకి తీసుకోలేదు ఎందుకంటే గతంలో హేమ ఇలాగే ఒక ఫేక్ వీడియోను కూడా విడుదల చేసిన నేపథ్యంలో పోలీసులైతే హేమ విడుదల హేమ రాసిన లేఖ మీద ఎటువంటి స్పందన చూపించడం లేదు మరొక నోటీసును జారీ చేసే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది మరొక నోటీసు ఈరోజు సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ హేమకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఇది ఇలా ఉంటే హేమ విచారణకు హాజరు కుండా ఒక వీడియోనైతే రిలీజ్ చేసింది ఆ వీడియోలో స్పష్టంగా పేర్కొంది మనం అందరం దేముళ్ళం కాదు మనం తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి మనం తప్పులు చేస్తూ ఉంటాము అనే పార్టీ రేవు పార్టీకి సంబంధించి అంశాన్ని ఇండైరెక్ట్గా కోట్ చేస్తూ హేమ వీడియోలు అయితే విడుదల చేయడం జరిగింది గతంలో కూడా హేమ మీద చాలా ఆరోపణలు వచ్చాయి గతంలో రేవు పార్టీల అంశంలో కావచ్చు ఇతరత్ర అంశాల్లో కావచ్చు మా ఎన్నికల విషయంలో కావచ్చు ఎప్పుడూ కూడా హేమ వివాదాస్పదంగానే ఉంటూ ఉంటారు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు వివాదాస్పద అంశాల్లో హేమ ఎప్పుడూ కూడా తలదూరుస్తూ ఉంటారు అదేవిధంగా ఈ బెంగళూరు రేవు పార్టీ అంశానికి సంబంధించి కూడా తొలిత హేమా పేరు వెలుగులోకి వచ్చింది హేమ పేరు వెలుగులోకి రాగానే హేమ దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఒక వీడియోనైతే విడుదల చేయడం జరిగింది ఆ వీడియో ఫేక్ వీడియో అని పోలీసులు నిర్ధారించిన తర్వాత మరొక వీడియోనైతే విడుదల చేయడం జరిగింది హేమ తొలిత పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత వ్యక్తి వ్యక్తిగత పూచీగతతో హేమ హైదరాబాద్కు రావడం జరిగింది అప్పటి నుంచి కూడా హైదరాబాద్లోనే ఉంటూ ఉన్నారు అయితే తాజాగా బెంగళూరు పోలీసులు హేమాని విచారణకు హాజరు కావాలని స్పష్ట స్పష్టంగా ఒక నోటీసు విడుదల చేయడం జరిగింది నోటీసులు జారీ చేశారు ఆ నోటీసులకు స్పందిస్తూ హేమ తను తీవ్రమైన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాను ప్రస్తుతం విచారణకు హాజరు కాలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పారు అయితే పోలీసులు అయితే దీన్ని పరిగణలోకి తీసుకోవటం లేదు మరొక నోటీసు హేమకి సెండ్ చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది హేమ రేపు విచారణకు వెళ్తారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది దీని మీద హేమ ఎటువంటి రియాక్షన్ ఇవ్వబోతున్నారనేది అయితే వేచి చూడాలి